हरि ओम तत्सत् सर्वेभ्यं नमो नमः ब्रह्मास्त्र सिनेमा యొక్క అడ్వాన్స్ బుకింగ్ అనేది సూపర్ హిట్ అయ్యిందంటూ మనకి మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. బ్రహ్మాస్త్ర సినిమా బాయ్కాట్ అని చెప్పేసి జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం బ్రహ్మాస్త్ర సినిమా తీసినటువంటి నిర్మాతలకు హిందువులకి వ్యతిరేకంగా వాళ్ళు ఇప్పటిదాకా పనిచేసినందుకు మరియు ఈ సినిమా కూడా కొంతవరకు చాలా వరకు లోపల ఉన్న పాత్రల్లో ఆ పాత్రల యొక్క వేషధారణలో కావచ్చు ఇంకా ఆ పాత్రలను తయారు చేసే చేయడంలో కావచ్చు హిందూ దేవుళ్ళని అవమానపరిచే విధంగా ఉంది అని చెప్పేసి బాయ్కాట్ ఉద్యమకారులు ఈ సినిమాని బాయ్కాట్ చేయమంటూ పిలుపునిచ్చారు. కానీ ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్ రిపోర్టు యాజ్ ఆఫ్ టుడే కనుక చూసినట్లయితే మనం సెప్టెంబర్ 5వ తేదీ దరిదాపు 1.5 లక్షల టికెట్లు ఆల్రెడీ బుక్ అయిపోయినట్టుగా ఈ సినిమాకి ఆల్రెడీ మొట్టమొదటి రోజుకే దరిదాపు 20 నుంచి 25 కోట్ల రెవెన్యూ ఇప్పటికే వచ్చేసినట్లుగా మనకి రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. అసలు ఇందులో నిజమెంత? ఈ సినిమా మీద బాయ్కాట్ ఉద్యమం యొక్క ప్రభావం అసలు ఉండకుండా ఉందా? అసలు ఈ బాయ్కాట్ ఉద్యమాన్ని ఎవరు పట్టించుకోవడం లేదా అనే విషయాల్ని మనం చాలా విపులంగా పరిశీలించి ఇప్పుడు చూద్దాం. ఇందులో ముఖ్యంగా మనకి ఒక చాలా ముఖ్యమైన ఈ బాలీవుడ్ సంబంధించిన వెబ్సైట్ ఉంది, అదే bollywoodhangama.com. ఈ bollywoodhangama.com యొక్క లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం అంటే సెప్టెంబర్ 5వ తేదీ దరిదాపు 12 గంటలకి ఈ రిపోర్ట్ ఇచ్చిన టైం ప్రకారం అంటే సెప్టెంబర్ 5వ తేదీ సోమవారం 11 గంటలకి వాళ్ళు ఇచ్చిన ఈ రిపోర్ట్ ప్రకారం మనకి ఇక్కడ ఏం కనిపిస్తూ ఉందంటే దరిదాపు ఒక్క హిందీ భాషలోనే ఈ బ్రహ్మాస్త్ర సినిమాలో మనకి 72,000 టికెట్లు అమ్ముడుపోయినట్టు మనకి రిపోర్ట్ వచ్చింది. అంటే ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ చేసే సమయానికి దరిదాపు ఇదే ట్రెండ్ కనుక కొనసాగినట్లయితే 80,000 దాటి కూడా టికెట్లు వచ్చాయని మనం అనుకోవచ్చు. ఇక్కడ మొత్తం మన రిపోర్ట్ కనుక పరిశీలిస్తే బ్రహ్మాస్త్ర అడ్వాన్స్ బుకింగ్ రిపోర్ట్ సెల్స్ అప్రాక్సిమేట్లీ 72,000 టికెట్స్ ఎట్ 3 నేషనల్ మల్టీప్లెక్స్ చైన్స్ ఆల్ సెట్ టు ఎక్లిప్స్ భూల్ భులయ్యా 2 అండ్ RRR. అంటే ఈ RRR సినిమాకి మనకి బాలీవుడ్లో చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయి. తర్వాత కేజీఎఫ్ సినిమాకి మనం కనుక ఆ సినిమా కలెక్షన్లు కనుక చూసినట్లయితే మొట్టమొదటి రోజు కేజీఎఫ్ సినిమాకి 40 కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చిందంట. అది ఒక హిందీ సినిమా కంటే కూడా ఎక్కువగా వచ్చింది. తర్వాత కేజీఎఫ్ 2కి భారతదేశం మొత్తం మీద మొట్టమొదటి రోజు 75 కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చింది. అదే RRR సినిమాకి బాలీవుడ్లో అయితే దరిదాపు 20 కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చింది. ఇప్పుడు ఈ లెక్కల ప్రకారం మనం చూసినట్లయితే ఆల్రెడీ బ్రహ్మాస్త్ర సినిమా కూడా ఇప్పటికే ఇంకా 3 నుంచి 4 రోజుల సమయం ఇంకా మిగిలి ఉంది సినిమా రిలీజ్ అవ్వడానికి. అయినప్పటికీ ఇప్పటికే బ్రహ్మాస్త్ర సినిమా దరిదాపుగా 20 నుంచి 25 కోట్లు కలెక్ట్ చేసిందంటే ఇంకా ఆ 3 రోజులు పూర్తయ్యేసరికే ఒక ఇదే ట్రెండ్ కొనసాగితే 50 కోట్లు కలెక్ట్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మన ట్రేడ్ పండితులు సినిమా పండితులు వాళ్ళు విశ్లేషణ చెప్తూ ఉన్నారు. మన కనుక ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఏ భాషలో ఎన్నెన్ని టికెట్లు అమ్ముడుపోయాయి, నేషనల్ మల్టీప్లెక్స్ చైన్స్ PVR, సినీపోలిస్, ఐనాక్స్, ఈ మల్టీప్లెక్స్ చైన్స్లోనే ఎక్కువ వాళ్ళ దగ్గర ఎక్కువ థియేటర్లు అనేవి ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తున్నారు, బ్రహ్మాస్త్ర సినిమా హిందీలో 72,000, లాల్ సింగ్ చెడ్డా 63,000 టికెట్స్ అమ్ముడుపోతే, రక్షాబంధన్ 34,000 ఇలా ఇచ్చారు. RRR మాత్రం 72,000 టికెట్స్ సేల్ చేసిందంట. ఇప్పుడు యాజ్ ఆఫ్ సెప్టెంబర్ 5, 11 AM మనకి దరిదాపు 20 to 25 crores ప్రాఫిట్ అనేది బ్రహ్మాస్త్ర సినిమాకి అసలు వచ్చేసింది ఆల్రెడీ. ఇంకా ఎక్కువ రాబోతుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కానీ మనం ఇటు ట్విట్టర్లో ఈ బ్రహ్మాస్త్ర బాయ్కాట్ అని చెప్పేసి ఎలా ట్రెండ్ అవుతుంది అనేది మనం ఒకసారి పరిశీలిస్తే కొత్తగా ఇంకొక హ్యాష్ ట్యాగ్ వచ్చింది, బాయ్కాట్ బాలీవుడ్ కంప్లీట్లీ అనే హ్యాష్ ట్యాగ్ ఆల్రెడీ రన్ అవుతుంది. తర్వాత హ్యాష్ ట్యాగ్ బాయ్కాట్ బ్రహ్మాస్త్ర అని రెండు హ్యాష్ ట్యాగ్లు కూడా పూర్తిగా రన్ అవుతున్నాయి. మనం ఇక్కడ వస్తున్నటువంటి పిక్చర్స్ కనుక పరిశీలించినట్లయితే ఈ హైదరాబాద్ ఉప్పల్ థియేటర్లో అసలు ఆక్యుపెన్సీ అనేది జస్ట్ 5 to 10% కూడా లేనట్టు మనకి స్క్రీన్ షాట్స్ చూపిస్తున్నారు సెప్టెంబర్ యాజ్ ఆఫ్ సెప్టెంబర్ 4వ తేదీది. తర్వాత ఇంకా మనకి ఇలాగ ఆక్యుపెన్సీ అస్సలు లేదని చెప్పేసి ఇంకా మిగతా సిటీల్లో కూడా మనకి బుక్ మై షో స్క్రీన్ షాట్స్ అనేవి తీసి చాలామంది పెడుతూ ఉన్నారు.
వీళ్ళందరూ ఎక్కువ శాతం ఈ బాయ్కాట్ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి వాళ్లే. సరే, వాళ్ళు వీళ్ళు చూపించింది మనకి అవసరం లేదు కదండి. మనం నేరుగా ఇప్పుడు వెళ్ళేసి మనం బుక్ మై షోలోకి వెళ్ళేసి ఎక్కడెక్కడ ఎన్నెన్ని టికెట్లు బుక్ అవుతున్నాయని చూద్దాం. ముందుగా మనం ముంబైలో చూస్తున్నాము. ఇక్కడ మీరు సిటీ చూడొచ్చు. ఇక్కడ ముంబైలో కనుక మనం పరిశీలిస్తే సెప్టెంబర్ 9వ తేదీ షోస్ చూస్తే అన్నీ కూడా గ్రీన్ మార్క్లోనే ఉన్నాయి. ఇక్కడ చూడండి, అన్నీ కూడా గ్రీన్ మార్క్లోనే ఉన్నాయి. ఈ ముంబై మల్టీప్లెక్స్లో ఒక్కటి కూడా హౌస్ఫుల్ కాలేదు. చూడండి, ఒక్కటంటే ఒక్కటి కూడా కాలేదు. సరే, మనం ఏదైనా ఒక షోలోకి వెళ్ళి మనం కనుక చూసినట్లయితే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడండి, మొత్తం హాల్ మొత్తం మీద కేవలం 2 టికెట్లే బుక్ అయి ఉన్నాయి. ఇదేం విచిత్రం అండి. అక్కడేమో రిపోర్ట్లో 1.5 లక్షల టికెట్లు అమ్ముడు పోయినట్టు బాలీవుడ్ హంగామాలో న్యూస్ రాస్తూ ఉంటే, మనం ముంబై మహానగరంలో చూస్తే ఈ షోలో అయితే అదే ఓపెనింగ్ షో రోజు సెప్టెంబర్ 9వ తేదీ 9:45 AM రెండు టికెట్లు బుక్ అయ్యి ఉంటే ఇక్కడ 4:15 ఒక్క టికెట్ కూడా బుక్ అవ్వలేదు. చూడండి, ఇక్కడ చూస్తే ఆల్ఆర్ ఎంటీ అండ 10:45 మొత్తం ఆల్ఆర్ ఎంటీ, ఒక్క టికెట్ కూడా బుక్ అవ్వలేదు. ఇది మేమేం ఫేక్ చేయడం లేదు. ఇది డైరెక్ట్గా మనం బుక్ మై షో నుంచే మనం డేటా అనేది లైవ్ చూపిస్తూ ఉన్నాము. తర్వాత మనం ముంబైలో తీసుకున్నాం, తర్వాత ఢిల్లీలో తీసుకుందాం ఇప్పుడు. ఎందుకంటే ఈ సినిమా హిందీ సినిమా కాబట్టి ఎక్కువ శాతం ఉత్తర భారతదేశంలో ఈ సినిమాకి అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు. ఉత్తర భారతదేశంలో ఉన్న థియేటర్లను మనం చూస్తే మనకి విషయం అనేది అర్థమైపోతుంది. ఇప్పుడు ఢిల్లీలో మనం పరిశీలిస్తే ఇక్కడ చూడండి, అన్నీ అవైలబుల్ అన్నీ గ్రీన్ స్టేటస్లోనే ఉన్నాయి సెప్టెంబర్ 9వ తేదీ ఢిల్లీలో. మనం సినిమా 3Dలో కనుక తీసుకున్నట్లయితే 3Dలో కొంచెం ఎక్కువ టికెట్లు వెళ్ళిపోయాయండి. ఎందుకు అంటే 3D ఫార్మాట్లో ఎక్కువ శాతం ఇది పూర్తిగా పిల్లలకు సంబంధించిన సినిమా కదా, కాబట్టి 3D షోస్ అసలు ఖాళీ ఉండకూడదు. కానీ అదేమిటంటే హిందీ 3D మనం ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో, ఇక్కడ చూడండి ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో అన్నీ అవైలబుల్, అన్ని షోస్ గ్రీన్లోనే ఉన్నాయి. ఒక్కటి కూడా ఫాస్ట్ ఫిల్లింగ్ అంటూ చూపించడం లేదు. చూడండి, నేనేమి ఇక్కడేమి మనం డేటా ఏమి ఫేక్ చేయడం లేదు. ఇది డైరెక్ట్గా మనం లైవ్లో చూస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ అవైలబుల్ థియేటర్లు అన్నీ చూసాము, అన్నీ చూస్తున్నాము. ఒక్కటి కూడా మనకి హౌస్ఫుల్ అయినట్టుగా కానీ ఎక్కడా కనిపించడం లేదు. మరి అదేంటండి, బాలీవుడ్ హంగామాల్లో మొత్తం టికెట్లన్నీ అమ్ముడు పోయినట్టుగా రాశారు. ఇన్ని షోస్ ఉంటే ఇన్ని షోస్లో మనకి ఒక్కటి కూడా హౌస్ఫుల్ అయినట్టు కనిపించడం లేదు. మనం ఫస్ట్ డే ఫస్ట్ షో ఏదో ఒక ర్యాండమ్గా ఒక థియేటర్ తీసుకుందామండి. ఇందులో వెళ్ళి మనం కానీ చూసినట్లయితే ఇది చాలా చిన్న థియేటర్, ఇక్కడ టికెట్ కూడా తక్కువే ఉన్నాయి. మనం ఇంకొక షోలోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కనుక మనం గమనిస్తే ఇక్కడ బాగానే బుక్ అయ్యాయండి. మీరు ఇక్కడ చూస్తున్నారు 12:20 PM షో ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో పూర్తిగా థియేటర్ మొత్తంలో. ఇది 3D షో అయినప్పటికీ కేవలం ఒక 10 టికెట్లు మాత్రమే బుక్ అయ్యి ఉన్నాయండి. మొత్తం థియేటర్ అంతా ఖాళీనే. చూడండి, తర్వాత షోస్ కూడా అలానే ఉన్నాయి. కొన్ని షోస్ మాత్రం అది 3D ఫార్మాట్లో ఎక్కువ శాతం టికెట్లు అమ్ముడుపోయాయి. ఎందుకంటే ఇది బాగా గ్రాఫిక్స్తో VFXతో కూడిన సినిమా కాబట్టి పిల్లలు ఇష్టపడతారు కాబట్టి ఎక్కువ శాతం ఈ బుక్ అయిన టికెట్లన్నీ కూడా మనం పరిశీలించిన ఈ విధానాన్ని బట్టి చూస్తే పూర్తిగా పిల్లలు ఎక్కువ శాతం ఈ టికెట్లు పర్చేజ్ చేసినట్టుగా, పిల్లలు అంటే పిల్లల కోసం వాళ్ళ కుటుంబాలు పర్చేజ్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. మనం ఒకసారి హైదరాబాద్లో పరిస్థితి చూద్దాం. హైదరాబాద్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందండి. ఆల్రెడీ హైదరాబాద్లో ఈ తెలుగు వాళ్ళని ఈ బ్రహ్మాస్త్ర మూవీ టీం అనేవాళ్ళు చాలా బాగా ఫోకస్ చేసి టార్గెట్ చేసి ఇక్కడ బాగా ప్రమోట్ చేయడం జరిగింది. ఈ ప్రమోషన్ని తెలుగు వాళ్ళు కొంతవరకు బాగానే రిసీవ్ చేసుకున్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే నాగార్జున గారు ఈ సినిమాలో నటిస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ మనం పరిశీలిస్తే చాలా వరకు సోల్డ్ అవుట్ అనేటువంటి మెసేజ్ మనకి చాలా థియేటర్లో కనిపిస్తూ ఉంది. చాలా వరకు హిందీ 3D వరకు అయితే చాలా వరకు సోల్డ్ అవుట్ అయినట్టుగానే మనకు కనిపిస్తున్నాయి. మనం ఏదైనా ఒక గచ్చిబౌలి థియేటరు మన మహేష్ బాబు గారి థియేటర్లో మనం ఒకసారి పరిశీలిస్తే చాలా వరకు షో అంతా బుక్ అయిపోయిందండి. చాలా తక్కువ టికెట్లు మాత్రమే ఖాళీ ఉన్నాయి. మనకి తర్వాత షోస్ పరిస్థితి కూడా అలానే ఉంది. తెలుగు వాళ్ళు ఈ సినిమాని అస్సలు బాయ్కాట్ చేయడం లేదు. ఎందుకంటే నాగార్జున గారి అభిమానులు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, వాళ్ళంతా కూడా చాలా వరకు ఈ
బ్రహ్మాస్త్ర సినిమాని బాగా ఆదరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ బాయ్కాట్ ఉద్యమానికి స్పందించడం లేదు. ఇప్పుడు మనం చేసిన ఈ పరిశీలనని అనుసరించి నాకు అర్థమైన విషయం ఏంటంటే, హిందీ వాళ్ళు ఈ బాయ్కాట్ ఉద్యమాన్ని నడుపుతున్నారు. ముందుండి నడపడమే కాదు, హిందీ వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ బాలీవుడ్ని, బాలీవుడ్లో ఉన్నటువంటి హిందూ వ్యతిరేకులకి బుద్ధి చెప్పాలని ఈ విధంగా బాయ్కాట్ని వాళ్ళు పూర్తిగా అనుసరిస్తున్నారు కూడా. కానీ ఇటు సౌత్ సైడ్ మన తెలుగు వాళ్ళు అయితే అస్సలు పట్టించుకోకుండా బాయ్కాట్ ఉద్యమాన్ని వీళ్ళు యథేచ్ఛగా హిందీ ఈ బ్రహ్మాస్త్ర తెలుగు వర్షన్ సినిమాని బాగా చూస్తున్నట్టు మనకి ఈ టికెట్ బుకింగ్ ద్వారా కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి ఈ 1.5 లక్షల టికెట్లు మరియు ఈ రెవెన్యూలో ఎక్కువ శాతం ఇటు సౌత్ ఇండియా నుంచే వచ్చినట్టు మనకి అనిపిస్తూ ఉంది. కాబట్టి మనం చేసిన ఈ పరిశోధన, ఈ పరిశీలన అనుసరించి బ్రహ్మాస్త్ర సినిమా తన మొదటి రోజు కలెక్షన్లో ఏమాత్రం తగ్గకుండా బాయ్కాట్ ఉద్యమం యొక్క ప్రభావం కొంతవరకు పడ్డా, ఇటు సౌత్ ఇండియాలోని ప్రేక్షకుల యొక్క సహకారంతో కొంతవరకు కలెక్షన్లో నిలదొక్కున్నట్టే కనిపిస్తూ ఉంది. కానీ ఈ సినిమా యొక్క అసలు సంగతి, అసలు ఈ బాయ్కాట్ ప్రభావం అనేది నిజంగా మనం సెప్టెంబర్ 9 ఫస్ట్ రోజు వరకు ఆగాలి. ఆగిన తర్వాతే మనకు పూర్తిగా ఒక అవగాహన అనేది వస్తుంది. చాలామంది బాయ్కాట్ ఉద్యమకారులు ఏం చెప్తూ ఉన్నారంటే, మనకి ట్విట్టర్లో వీళ్ళు ఒక ఫేక్ ట్రెండ్ సృష్టించి బ్రహ్మాస్త్ర సినిమా టికెట్లు ఇంతకమ్ముడుపోయి అని చెప్పేసి ఫేక్ న్యూస్ సృష్టించి ఆ విధంగా హైప్ తీసుకొచ్చేసి సినిమాకి ఎక్కువ మంది ప్రేక్షకులు వచ్చేలా చేస్తారు. ఇది ఒక తప్పు ట్రెండ్ అని చెప్పేసి చెప్తున్నారు. మరి నిజం ఏమిటనేది నిదానంగా మనకి తెలిసిపోతుంది. హరి ఓ.